హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లాస్యా తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అందరి ఫేవరెట్ రెసిపీ ఆనియన్ సమోసా ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఈ ఆనియన్ సమోసా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ క్రిస్పీగా కూడా ఉంటుంది. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కదా. సో ఈ ఆనియన్ సమోసాని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఈ ఆనియన్ సమోసాని కిట్టి పార్టీస్ అప్పుడు కానీ, బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు కానీ, ఏమైనా ఎకేషన్స్ ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వీటి కోసం ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. జీలకర్ర పొడి సమోసాకి మంచి టేస్ట్ని ఇస్తుంది. 1 కప్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. 1/2 కప్ అటుకులు తీసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం. 1 కప్ మైదా తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్, ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ముందుగా సమోసా షీట్స్ చేయడానికి ఒక బౌల్లోకి 1 కప్ మైదా, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వేడి నూనెను వేసుకోవాలి. ఇలా వేడి నూనె వేసుకోవడం వల్ల మనకి సమోసా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా ఉత్తుకుంటే సమోసా షీట్స్ అంత బాగా వస్తాయండి. సో నిడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా కలుపుకున్న పిండి పైన మూత పెట్టి 1/2 గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు సమోసా కోసం స్టఫ్ని రెడీ చేసుకుందాం. అందుకోసం 1 బౌల్లోకి అటుకులు తీసుకోవాలి. అటుకుల్ని ఇలా చేతితోటి క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోకి 1 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర పొడి. ఈ పొడులన్నీ కూడా అటుకులకి ఇంకా ఉల్లిపాయలకు పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మన స్టఫ్ రెడీ అయిందండి. సమోసాకి ఈ స్టఫ్ మంచి టేస్ట్ని ఇస్తుంది. స్టఫ్ని మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి. 1/2 గంట తర్వాత చూడండి, మన పిండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు మరో 2-3 నిమిషాలు ఇలా చక్కగా ఉతుకోవాలి. బాల్స్ చేసుకున్న తర్వాత పొడి పిండి యూస్ చేసుకుంటూ చపాతీ లాగా చేసుకోవాలి. మీకు వీలైనంత పలచగా ఉతుకోండి. ఎంత పలచగా ఉతుకుంటే షీట్స్ అనేవి అంత బాగా వస్తాయి. ఈ విధంగా చాలా అంటే చాలా పలచగా ఒత్తుకోండి. ఇలా చేసుకున్న షీట్స్ని స్టవ్ పైన చపాతి ప్యాన్ పెట్టుకొని 2 సైడ్ల కూడా 2 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మన సమోసా క్రిస్పీగా వస్తుంది. ఇదే విధంగా అన్ని షీట్స్ని కూడా రోస్ట్ చేసుకోవాలి. అంచులు మొత్తం కాలేలాగా ఇలా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. చూడండి, మన చపాతీస్ మొత్తం పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యాయి. అంటే మన సమోసాకి షీట్స్ రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిన షీట్స్ని ఒకదానిపైన ఒకటి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్తో కానీ లేదా కట్టర్తోటి సైడ్స్ మొత్తాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన సైడ్స్ని పడేయకండి, దాన్ని ఏం చేయాలో వీడియో చివరిలో చూడండి. ఇలా చపాతి మొత్తాన్ని ఇలా యూనిఫామ్గా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు షీట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఒక స్కేల్ యూస్ చేయండి. ఇప్పుడు స్కేల్ తోటి షీట్స్ని ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి, అప్పుడు యూనిఫామ్గా వస్తాయి. చూడండి, మన సమోసా కోసం షీట్స్ రెడీ అయిపోయాయి. సమోసా పర్ఫెక్ట్గా రావాలి అంటే లెంగ్త్ మినిమం 18 సెంటీమీటర్లు ఉండాలి. విడ్త్ అనేది 6 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సమోసాల కోసం పేస్ట్ని రెడీ చేసుకోవాలి. 1 బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మన షీట్స్ తోటి సమోసాని ఎలా రోల్ చేయాలో చూస్తాను. ఫస్ట్ షీట్ని తీసుకొని ఇలా హాఫ్గా మార్క్ చేసుకోవాలి.
మార్చ్ చేసుకున్న తర్వాత ఆ ఫస్ట్ హాఫ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మైదాపిండి పేస్ట్ని అప్లై చేసుకొని ఆ ఫోల్డ్ చేసిన దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మైదాపిండి పేస్ట్ని అప్లై చేయాలి. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసిన ఆ కోన్ షేప్ని ఇటు సైడ్ తీసుకురావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని సైడ్స్ని కూడా చక్కగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మన కోన్ పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇలా రెడీ చేసుకున్న కోన్లోకి మన స్టఫ్ని పెట్టుకొని చక్కగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టఫ్ అనేది బయటపడకుండా ఉంటుంది. ఇప్పుడు మైదాపిండి అప్లై చేసుకొని ఆ థర్డ్ సైడ్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. మనం ఎంత బాగా క్లోజ్ చేసుకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టఫ్ అనేది పడకుండా ఉంటుందండి. ఇది మెయిన్ ప్రాసెస్ సమోసా చేసేటప్పుడు. ఇప్పుడు మరోసారి చూపిస్తున్న చూడండి, మన షీట్ని తీసుకొని ఫస్ట్ హాఫ్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మైదాపిండి పేస్ట్ని అప్లై చేసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా మైదాపిండి పేస్ట్ని అప్లై చేసుకొని మనం ఫోల్డ్ చేసిన దాన్ని దీనిపైన స్టిక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. చూడండి, కోన్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మళ్ళీ చూపిస్తున్న చూడండి, హాఫ్గా మార్క్ చేసుకున్న తర్వాత మైదాపిండి పేస్ట్ అప్లై చేసుకోవాలి. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో. ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇంకొక సైడ్కి తీసుకురండి. ఇప్పుడు మైదాపిండితో స్టిక్ చేసుకుంటే మన కోన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టఫ్ని ఫిల్ చేసుకొని మైదాపిండి పేస్ట్ తోటి థర్డ్ సైడ్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. స్టఫ్ అనేది బయటపడకుండా చక్కగా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని సమోసాలని చేసుకోవాలి. ఇలా చేసుకున్న సమోసాలని ప్లేట్లోకి తీసుకొని 3-4 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం రెడీ చేసుకున్న సమోసాలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్క సైడ్ కాలాక ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. మన ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆనియన్ సమోసాని మనం ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీ వేలో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసిన షీట్స్ ఉన్నాయి కదండి, అవి వేస్ట్ చేయకుండా ఇలా ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. వీటిని కాగి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చిప్స్ టీ టైమ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి. చూడండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ అండ్ ఈజీ వేలో టేస్టీ టేస్టీ ఆనియన్ సమోసాని ఎలా రెడీ చేసుకోవాలో. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. సో ఇంకెందుకండి ఆలస్యం, ఈరోజే తయారు చేసి ఎలా కుదిరిందని నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయండి, ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇలా చేసుకున్న ఆనియన్ సమోసాని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చితోటి ఇంకా టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే యాజ్ యూజువల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసిన వారితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఇకపై ఎప్పుడు సమోసా తినాలనిపించినా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, మన స్టఫ్ మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లాస్య తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.